ఒక్క మరణం పది ప్రశ్నలు ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ప్రమాదమా లేదా హత్య అన్న చర్చ సాగుతోంది ఘటన జరిగే వారం రోజులైనా ఇప్పటివరకు వరకు ఏం తేల్చలేకపోయారు పోలీసులు దీంతో అటు దర్యాప్తుపై ఇటు ఘటనపై సమాధానం లేని పది ప్రశ్నలు వెంటాడుతున్నాయి ఇంతకీ ఆ పది ప్రశ్నలేంటి ఢిల్లీ హిట్ రన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది తాజాగా అంజలి స్నేహితుడు నవీన్ మరో సంచలన ఆరోపణ చేస్తాడు పార్టీ జరిగిన హోటల్లో అంజలికి నిధికి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగిందని చెప్పాడు అలాగే మొదటి నుంచి ఈ కేసును పోలీసులు సరిగా విచారణ చేయడం లేదన్న వాదన ఉంది ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్న పది ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు క్వశ్చన్ వన్ ప్రమాదం ఎలా జరిగింది ఎక్కడ జరిగింది పోలీసులు చెబుతున్న ప్రకారం కృష్ణా విహార్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది అక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జౌంటా దగ్గర అంజలి మృతదేహం లభ్యమైంది అయితే ఇప్పటి వరకు కారు స్కూటీ నేరుగా ఢీకొన్న సీసీ ఫుటేజ్ మాత్రం దొరకలేదు క్వశ్చన్ నెంబర్ టూ ప్రమాద సమయంలో కారు నడిపిందెవరు ప్రమాద సమయంలో కారు నడిపినట్టు భావిస్తున్న దీపక్ ఖన్నా ఘటన జరిగిన రోజు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు లైసెన్స్ లేకుండా కారు నడిపిన అమిత్ ఖన్నాను తప్పించేందుకు దీపక్ కారు నడిపినట్టు చెప్పారని వెల్లడించారు నెంబర్ త్రీ అంజలి ఇరుక్కుందని నిందితులకు తెలియదా అంజలి భాగాన్ని నిందితులు చూసినట్లు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది అయితే మద్యం మత్తులో పట్టించుకోకుండా వాళ్లు ముందుకు వెళ్లిపోయారని తెలుస్తోంది మృతదేహం ఇరుక్కుపోయిందన్న విషయం తమకు తెలియదంటున్న నిందితుల వాదనపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి పోలీసులు ఆలస్యంగా రియాక్ట్ అయ్యారా అంజలి మృతదేహాన్ని కారు ఈడ్చుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫోన్ చేసినా ఎవరూ రియాక్ట్ అవ్వలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు తాము సమాచారం ఇచ్చిన దాదాపు రెండు గంటల తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేసినట్లు వారు చెప్తున్నారు పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదంటున్నారు కారు వెనకే ఉన్న పీసీఆర్ గ్యాన్ ఎందుకు ఆపలేదు తాజా సిసి ఫుటేజ్ లో ఒక మలుపు దగ్గర నిందితుల కారుకు అతి సమీపంలోనే పీసీఆర్ గ్యాన్ ఉన్నట్లు తేలింది అయినా వాళ్లు ఎందుకు ఆపలేదు అన్న ప్రశ్న వినిపిస్తోంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ నిధి ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నది నిధి మాత్రమే అయినప్పటికీ ఆమె ఫోన్ ను ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న అనుమానం కలుగుతోంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ అసలు నిధి చెప్పేవి నమ్మొచ్చా పోలీసులు చెప్తున్న ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో నిధి అక్కడ ఉండకపోవచ్చు అంటున్నారు ప్రమాదం జరిగిన రాత్రి ఒకటే నరకు ఆమె ఇంట్లో ఉన్నట్లు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా ఉంది అంజలి మద్యం సేవించిందని నిధి చెప్పక మార్టం రిపోర్ట్ లో మాత్రం ఆ జాడలు కనిపించలేదు అలాగే ప్రమాదంలో తన ఫోన్ పగిలిపోయిందని అందుకే పోలీసులను సంప్రదించలేకపోయానని చెబుతోంది అయితే సిసి ఫుటేజ్ లో నిధి చేతిలో ఫోన్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది దీంతో నిధి పైన పలు అనుమానాలు కలుగుతున్నాయి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఎందుకు అనుమతి తీసుకోలేదు సాక్షులందరి వాంగ్మూలాలు తీసుకోకపోవడంపై కూడా అనుమానం వ్యక్తమవుతోంది క్వశ్చన్ నెంబర్ నైన్ ఎఫ్ఐఆర్ లో హత్యా నేరం ఎందుకు లేదు అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లిన ఆ పన్నెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీసీ ఫుటేజ్ను ఎందుకు పరిశీలించడం లేదన్న ప్రశ్న తెరపైకొస్తోంది అలాగే ఎఫ్ఐఆర్ నేరం కింద సెక్షన్ మూడు వందల రెండు ఎందుకు చేర్చలేదన్న ఆరోపణ వ్యక్తమవుతోంది క్వశ్చన్ నెంబర్ టెన్ అలసత్వం వహించిన పోలీసులపై చర్య లేవా ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇచ్చిన పోలీసులు అలసత్వం వహించినట్లు ఇప్పటికే తేలింది అయినా ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది